Okay, over to the next question. I welcome the next question, please. Yes, please. Praise the Lord. Hallelujah. Welcome to the phone-in program. Hello. Praise the Lord. Praise the Lord, brother. My parent? My parent Shyam Babu. Shyam Babu Garu, Vijayawada. Chappan Shyam Babu Garu. Hello. Chappan, Vintunna, Vintunna. Chappan. Chappan, na. Hello, sir. బైబిల్లో వాస్తు వాస్తు అనే పదము బైబిల్లో లేదు. కొన్ని దిశలలో కొన్ని గదులు గాని కొన్ని గుమ్మములు గాని ప్రవేశం గాని నిష్క్రమణ గాని వంటగది గాని పలానా నీటి వనరు గాని గొయ్యి గాని నుయ్యి గాని ఫలానా దిశల్లో ఉంటేనే ఇంట్లోకి లక్ష్మి వస్తుంది లేకపోతే దేవుడు వెళ్ళిపోతాడు అని అనేది బైబిల్లో ఎక్కడ కూడా లేదు. బైబిల్లో వాస్తు శాస్త్రము లేదు. బైబిల్లో వాస్తు అనేది లేనే లేదు నాయన. ఆ బైబిల్లో దేవుడు తూర్పు గుమ్మం పెట్టండి అటు గుమ్మం పెట్టండి అన్నాడు కానీ అది వాస్తు కాదు. బైబిల్లో దేవుడు దిక్కులు చెప్పగానే వాస్తు కాదు. వాస్తు అంటే ఏమిటో ముందు అర్థం చేసుకో. వాస్తు అంటే అష్టదిక్పాలకులు ఉన్నారని నమ్మకం. ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని, యముడు, ఏమండి వీళ్ళంతా కూడా అష్టదిక్పాలకులు. ఈ అష్టదిక్పాలకులు ఉంటే వాళ్ళు ఒక్కో దిక్కుకు కూడా అధిపతిగా ఉన్నాడు. వాళ్ళకి అపచారం చేయకుండా వాళ్ళ అనుగ్రహం ఉండేటట్టుగా మనము ఇల్లు కట్టుకోవాలనేది వాస్తు. బైబిల్కు దానికి ఏ సంబంధము లేదు. అమెరికా లాంటి ఇతర దేశాల్లో వాస్తు గీస్తు చూడకుండానే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ప్రజలు ఐశ్వర్యవంతులైనారు. దేశాలు కూడా సుసంపన్నమైనవి. మన దగ్గర వాస్తు గీస్తు చూసి చూసి కట్టుకొని మనం వెళ్ళి వాస్తు లేని వాళ్ళ దగ్గర అప్పులు అడుక్కుంటున్నాం. కనుక వాస్తు అనేది బైబిల్ సమ్మతమైంది కాదు. అయినా సరే ఇండియాలో ఇల్లు కట్టేటప్పుడు మినిమం వాస్తు నియమాల ప్రకారం మీరు కట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఇంట్లోకి లక్ష్మి వస్తుందని శని వస్తుందని కాదు. మీరు మళ్ళా ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు ఎవడైనా కొంటాడు. అందుకొరకు మీరు వాస్తు విరుద్ధంగా ఇల్లు కట్టకండి. అది నేను చెప్పే విషయం. బైబిల్లో మాత్రం వాస్తు లేదు నాయన. బైబిల్లో ఎక్కడ వాస్తు అనే పదం కానీ ఆ భావం కానీ లేదు. ఓకే బ్రదర్ శంబాబు గారు, మీరు ఏ చర్చికి వెళ్తారు? శంబాబు గారు ఏ చర్చికి వెళ్తారు మీరు? అయ్యా మీరు ఏ చర్చికి వెళ్తారు? బ్రదర్ చెప్పండి చెప్పండి. మీ రూమ్ లో టీవీ సౌండ్ తగ్గించండి. చాలా సంతోషం. ఉండదలా? చాలా సంతోషం. మంచి శంబాబు గారు, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఉంటాను మరి.